రిటైర్డ్ అయిన కానిస్టేబుల్, విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఇద్దరు ఒకటయ్యారు. పాత కరెన్సీని కొత్త కరెన్సీగా మార్చేందుకు సిద్ధమయ్యారు. పక్కా ప్లాన్ తో కరెన్సీ మార్చేందుకు పయనమయ్యారు. వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. కటకటాల్లోకి నెట్టవలసిన వారే ఇప్పుడు ఆ స్థానంలో నిల్చున్నారు. మొత్తం 17 లక్షలతో పోలీసులకు పట్టుబడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడ పెదపారు పూడిలో చోటు చేసుకున్న ఈ ఘటన పోలీస్ శాఖకు కళంకం తెచ్చిపెట్టింది. గుడివాడకు చెందిన పుట్టి అంకయ్య రిటైర్డ్ కానిస్టేబుల్. అబ్దుల్ రహీం గుడివాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఇద్దరికి మరో ముగ్గురు తోడయ్యారు. 5 కలిసి కరెన్సీ మార్చే పనిలో పడ్డారు. ఓ కారు, అందులో డబ్బుల కట్టలు పెట్టుకుని బయలుదేరారు. వీరి వ్యూహం బెడిసి కొట్టింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. పక్కాగా పట్టుకుని స్టేషన్ కు తరలించారు. సమయంలోని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పెదపారిపూడి సెంటర్లోని వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. వెహికల్ చెకింగ్ చేస్తుంటే AP07BL బండి నెంబర్ని చెక్ చేయగా అందులోని ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని బండి మొత్తం పూర్తిగా చెక్ చేస్తే అందులోంచి ఒక బ్యాగ్ మాకు కనబడటం జరిగింది. దాన్ని తెరిచి చూస్తే అందులో అన్నీ 2000 రూపాయల నోట్లు, కొత్త నోట్లు కనిపించినాయి. వెంటనే దాన్ని సీజ్ చేసి మీడియట్స్ సమక్షంలోనే సీజ్ చేయడం జరిగింది. మొత్తం వాటి విలువ వచ్చి 17,32,000 ఉన్నాయి. అన్ని 2000 రూపాయలు కొత్త నోట్లు ఉన్నాయి. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. అదుపులోకి తీసుకొని విచారించగా అసలు ఆ కొత్త నోట్లు ఎలా వచ్చినాయి ఏంటి అని తెలుసుకుంటే ఆ ముగ్గురులో ఒక వ్యక్తి అయినటువంటి అబ్దుల్ రహీం అనే అతను గుడివాడలోని ముబారక్ సెంటర్లో ఉంటాడు. ఇతను ఇంతకుముందు గ్యాస్ ఏజెన్సీలో పనిచేసేవాడు. ఇతను ఏంటంటే ఆ సెంటర్లో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర కొంత డబ్బు తీసుకొని 2000 రూపాయలకి 200 రూపాయలు కమిషన్ చొప్పున, అంటే 10% చొప్పున కమిషన్ తీసుకొని దాన్ని 18%కి వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా మధ్య మీడియేటర్గా చేయడం జరుగుతుంది. ఇతనితో పాటు ఉన్న మిగతా ఇద్దరు అబ్దుల్ హఫీజ్, ఇతను కూడా గుడివాడనే, షేక్ రెహాన్, ఇతను కూడా గుడివాడే, ముగ్గురు అబ్దుల్ హఫీజ్, రెండో అతను, మూడు షేక్ రెహాన్. వీళ్ళు విచారించినప్పుడు అసలు వీళ్ళు 10%కి తీసుకొని 18% ఎవరికి ఇస్తున్నారు, ఎవరి దగ్గర ఇది మీడియేటర్ నడుస్తుందానని విచారించగా తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఆ రోజు సాయంత్రం బోళ్ళపాడులోని ముగ్గురు వ్యక్తుల్ని కలవడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు వచ్చి ఒకటి భీమిరెడ్డి చిరంజీవి రెడ్డి, రెండు పుట్టి అక్కయ్య, మూడు వంగ శివ అర్జున్ రెడ్డి. వీళ్ళని కలిసి వీళ్ళ దగ్గర ఉన్న 17 లక్షల క్యాష్ని తీసుకెళ్ళి దాన్ని 18% చొప్పున చలామణి చేసుకోవడానికి వెళ్ళారు. అయితే అక్కడ అవతల పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకపోయేసరికి వీళ్ళు మళ్ళీ రిటర్న్ అయిపోతున్నారు అన్నమాట. రిటర్న్ అవుతూ వస్తున్నప్పుడు మనం పెదపారిపూడి సెంటర్లోని వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. పూర్తి వివరాలు ఇంకా దర్యాప్తు లోతుగా చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారనేది దీని మీద పూర్తి వివరాలు ఇంకా త్వరలో వెల్లడిస్తాం. పుట్టి అక్కయ్య, వంగ శివార్జున్ రెడ్డి, అంటే మొత్తం ఆరుగురు ఉన్నారండి అదుపులో. మొత్తం 6, ఇందులో 5 అదుపులోకి తీసుకున్నాం. ఈ వంగ శివ అర్జున్ రెడ్డి అనే అతను నిన్న లేడు, ఎబ్స్కాండ్లో ఉన్నాడు. వాళ్ళ ఎలా అయినా కానిస్టేబుల్ అంటే అతని పేరు షేక్ రెహాన్. అతను వచ్చేసి గుడివాడ రూరల్ అని తెలిసింది. మొత్తం ప్రస్తుతానికి అయితే 5 అదుపులోకి తీసుకున్న 6, ఇంకొక అతన్ని పుట్టి అక్కయ్య అంటే పోలీస్ తరపును సాక్షి ఉన్నాడు.